హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఐ హోప్ మీరు అందరూ కూడా పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అన్నది అయితే మీరు ఈ వీడియోలో ఎలాగో చూస్తారు. సో ముందుగా నేను ఈసారి వినాయకుడిని ఎలా చేసుకున్నాను అన్న దాంతో వీడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ నా షార్ట్ కానీ రీల్ కానీ చూసే ఉంటారు, చాలా మందికి అది నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఏదో ఒకటి అది బాగాలేదు ఇది బాగాలేదు అట్లా ఏదో ఒకటి చెప్తారనుకున్నాను, బట్ చాలా అందరికి కూడా బాగా నచ్చింది. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అంటే నేను కూడా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, లైక్ మనకి బయట దొరుకుతుంది కదా అంత బాగా చేయాలి అనుకున్నాను, కానీ నాకు అంత ఎక్కువ స్కిల్స్ అయితే ఏం లేవు కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా అయితే ఏం కుదరలేదు. బట్ హ్యాపీ, అంటే నా చేతులతో నేను చేసుకున్నాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫస్ట్ టైం అయితే ఏం కాదండి. నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలామంది కూడా నన్ను అడుగున్నారు ఈ మట్టి ఎక్కడ దొరికింది అని చెప్పి. సో నేనైతే హాబీ లాబీలో తెచ్చుకున్నాను. సో మనకి హాబీ లాబీలో అవైలబుల్ ఉంటుంది, లేకపోతే ఇంకా కొంతమంది వేరే వాళ్ళు కూడా చెప్పారు, లైక్ మైకేల్స్లో అవైలబుల్ ఉంటుంది, లేకపోతే వాల్మార్ట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అంతకుముందు కూడా చేశాను నేను, కాకపోతే మౌల్డింగ్ క్లే అని ఉంటుంది అనమాట, సో దాంతో చేసేదాన్ని. అది బాగా మంచి కలర్ఫుల్గా అట్లా ఉంటుంది అనమాట. సో చూడటానికి కూడా ఫైనల్గా మనకి గణపయ చూడటానికి కూడా చాలా బాగుంటుంది అందంగా. బట్ ఈసారి అయితే నేను ఇట్లా కంప్లీట్గా మట్టితోనే చేసుకోవాలనుకున్నాను. లక్కీగా మట్టి కూడా దొరికింది, నేను కూడా దొరుకుతుంది అనుకోలేదన్నమాట. నేను వేరే పని మీద హాపీ లాబీకి వెళ్తే నాకు అక్కడ మట్టి కనిపించింది, సో హ్యాపీగా అనిపించింది. ఇంకా తెచ్చుకొని పెట్టుకున్నాను నేను. యాక్చువల్గా నా దగ్గర కొంచెం మట్టి అది ఎక్కువ ఉంది కదా, సో అందుకని కొంచెం పెద్ద వినాయకుడిని చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే నాకు చేసేటప్పుడు ఎందుకో కొంచెం భయం వేసిందనే చెప్పాలి. సో అందుకే చిన్నదైతే కొంచెం చిన్నగా ఉంటే బెటర్ కదా అని చెప్పి ఇంకా మీడియం సైజ్లో అట్లా చేసుకున్నాను అనమాట. సో మనకి ఇంట్లో పూజకి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే నేను వినాయకుని చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా వుడ్ ఉంది కదా, యాక్చువల్గా నేను ఆ వుడ్ దానికి మాత్రం మొత్తం వైట్ కలర్ వేసుకుందాం అనుకున్నాను, పెయింట్ వేసుకుందాం అనుకున్నాను. సో చూడటానికి బాగుంటుంది కదా, అంటే మంచిగా మొత్తం వైట్ గా ఉంటే మధ్యలో వినాయకుడు చూడటానికి బాగుంటుంది అనుకున్నాను. కాకపోతే సతీషే అన్నాడు అనమాట, మొత్తం ఇదంతా మట్టితో కానిచ్చేసి అక్కడ మాత్రం పెయింట్స్ ఎందుకు, మంచిగా పసుపు రాసాయి చాలు కలర్ఫుల్ గా ఉంటది అని చెప్పాడు. హంచికైతే ఎందుకో సడన్ గా డాన్స్ చేయాలనిపించింది అనమాట. ఇందాక మీరు కూడా వినే ఉంటారు కదా, సో డాన్స్ గుర్తొచ్చింది అంటే వెంటనే రాట్నాటి సాంగ్ అడుగుతూ ఉంటాడు. సో అది పెట్టుకుని బాగా డాన్స్ వేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఆయనకు వచ్చినట్టు ఎగ్జాక్ట్గా స్టెప్స్ అవి ఏమి వేయడు, కానీ అందులో అసలే అది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇంకా హంచ్ అంత అయితే ఏం కాదనమాట. సో అదే ఆయనకు వచ్చినట్టు అయితే వేస్తూ ఉంటాడు. సో పండగ వచ్చేసి మనకి ఈసారి అంటే మాకు ఇక్కడ సోమవారం అనమాట. సో సాటర్డే సండే హాలిడేసే కాబట్టి మంచిగా నిదానంగా చేసుకున్నాను ఈసారి పనులు అయితే మాత్రం. సాటర్డే రోజు వచ్చేసి వినాయకుడిని చేసుకున్నాను, అండ్ సండే రోజు ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సండే రోజు ఈవినింగ్ అనమాట. కొంచెం డెకర్ అది చేసుకుంటా ఉన్నాము. మామూలుగా ఎప్పుడు కూడా వినాయక చవితి అంటే పాలవెల్లి అట్లా పెట్టుకుంటూనే ఉంటాము, ఆ పాలవెల్లిని కొంచెం ఎంతో కొంత అలంకరించుకుంటాం కదా. సో అలానే చేస్తున్నాను ఈసారి కూడా. నేను పెద్దగా వేరేది అంటే బ్యాక్ డ్రాప్లు అట్లాంటివి అయితే నేనేం చేయట్లేదు ఈసారి. అండ్ మాకైతే వినాయక చవితి అంటే పాలవెల్లి ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట, అది లేకపోతే ఏదో పెద్దది మిస్ అయిపోయినట్టే అనిపిస్తుంది. అంటే నేను కూడా అనుకున్నాను మంచిగా ఏదైనా బ్యాక్ డ్రాప్ పెట్టుకొని అట్లా చేసుకుందామంటే అస్సలు మనసు ఒప్పలేదు అనమాట, అట్లా అలవాటు అయిపోయి ఉంటుంది కదా ఎప్పటి నుంచో పాలవెల్లి పెట్టుకోవటం. సో వద్దులే మళ్ళీ అనిపించింది పాలవెల్లి పెట్టుకుందాంలే అట్లనే అని చెప్పి. సో మీలో ఎంతమందికి ఇట్లా మీరు కూడా ఇలా పాలవెల్లి పెట్టుకుంటారో, కొంతమంది అయితే ఇక్కడ పెట్టుకోరనమాట. సో మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటి వినాయకుడి మీద ఏదో పెట్టేశావు అట్లా అని చెప్పి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ పాలవెల్లి ఇంతకన్నా పెద్దది, కాకపోతే నాకు ఎందుకు ఈసారిదే నచ్చింది, కొంచెం క్యూట్గా చిన్నగా ఉందనిపించింది, కరెక్ట్గా వినాయకుడికి సరిపోయేటట్టు అట్లా ఉందనిపించింది అనమాట. నాకు ఇది ఫైనల్గా నేను ఇంకొంచెం డెకర్ అది చేసిన తర్వాత కూడా చూడటానికి నాకు బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
పాపం సతీష్ ని ఎప్పుడు నేను ఈ డెకర్ విషయంలో ఏం అడిగినా కూడా ఎప్పుడు కూడా నేను తన మాట అయితే విన్ను, ఫైనల్ గా నాకు నచ్చింది చేసుకుంటా ఉంటా అనమాట. సో అప్పుడప్పుడు అంటే ఉంటాడు, గుర్తొచ్చినప్పుడు నేను ఆయన అడిగితే ఎందుకు నన్ను అడుగుతా నీకు నచ్చినట్టే చేసుకునే కాడికి అంటాడు. బట్ స్టిల్ అన్నిసార్లు గుర్తుండదు కదా ఆ డైలాగ్ కూడా, పప్పు ఏదో ఒకటి సజెషన్స్ ఇస్తానే ఉంటాడు, నేను ఫైనల్ గా నాకు నచ్చినట్టు చేసుకుంటా ఉంటాను. సో ఇది ఫైనల్ గా నా డెకర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇంకా మనం పాలవెల్లికి కొన్ని ఫ్రూట్స్ అట్లా పెట్టుకుంటాం కదా, అవి నేను తర్వాత పెట్టాను. యాక్చువల్గా ఎక్కువ పెట్టలేదు, ఎందుకో బాయ్ అంటే పైన నేను స్టిక్స్ కొన్ని గమ్ముతో పెట్టేశాను కదా. సో ఇక్కడ చూసాను కదా ఒక యాపిల్ పెట్టా అనమాట, ఆ తర్వాత ఇంకొక యాపిల్ పెట్టినట్టున్నాను అంతే. మామూలుగా అయితే ఇంకా చాలా పెడతాము, లైక్ గ్రేప్స్ అలా అన్ని కూడా పెడతా ఉంటాం అనమాట. ఒక్కోసారి అయితే కార్న్ ఇవి కూడా కడతాము. బట్ సతీష్ భయపడిపోతా ఉన్నాడు అప్పటికే, ఇంకా తను ఎక్కువ భయపెట్టడం ఇష్టం లేక, అండ్ అలానే చాలా అప్పటికే ఎక్కువ వర్క్ చేసాం కదా. సో మళ్ళీ అదంతా స్పాయిల్ చేయడం కూడా ఇష్టం లేక నేను ఇంకా రెండు యాపిల్స్ తోటి సర్ది పెట్టేశాను. ఇంకేమైనా ఉంటే కింద పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇంక అట్లా వదిలేసా అనమాట. సో ఎలా అనిపించింది మీకు ఫైనల్ గా డెకర్ అయితే? నాకైతే బాగా నచ్చింది చూడటానికి. సో మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ మామిడి ఆకులు తెచ్చుకున్నా అనమాట. సో ఎలాగో తెచ్చుకున్నాను కదా, మళ్ళీ వేస్ట్ చేయటం ఎందుకు అని చెప్పి మంచిగా కట్టుకుంటా ఉన్నాము. తోరణం లాగా అట్లా కట్టి అక్కడ పెట్టేద్దాం, పాలవెల్లికి పెట్టేద్దాం అని చెప్పి ఇంకిద్దరం కూర్చొని పెడతా ఉన్నాము. సో డెకర్ చూస్తారు కదా. నెక్స్ట్ ఇంకా ఇప్పుడైతే ప్రసాదాలు చూసేద్దరు కానీ నేను ఈరోజు అంత ఎక్కువ అయితే ఏం ప్రసాదాలు చేయలేదులేండి. అంటే నాకు ఈరోజు వర్క్ ఉందనమాట, నేను హాలిడే అయితే ఏం తీసుకోలేదు. సో ముందే అనుకున్నాను ఎట్లాగో కొంచెం ఈవినింగ్కి చేసుకుందాంలే అట్లా అని చెప్పి, అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, హన్షి ఉంటాడు అట్లా అనుకున్నాను అనమాట. కాకపోతే కొంచెం ఆఫ్టర్నూన్ కొంచెం ఎర్లీగా కంప్లీట్ చేసుకుని ముందు ప్రసాదాలు అవన్నీ చేసుకుని ఈవినింగ్కి మంచిగా పూజ చేసుకోవచ్చు అట్లా అనుకున్నాను. కాకపోతే మనం అనుకున్నట్టయితే ఏం జరగదు కదా. సో నాకు ఫుల్ కొంచెం బాగానే వర్క్ ఉండే, సో నాకు కుదరలేదనమాట ఈవినింగ్ వరకు కూడా. సో ఇంక ఇక్కడైతే హడావుడిగా ప్రసాదాలు చేసేసుకుంటా ఉన్నాను, అందుకే నేను పెద్దగా వీడియో కూడా ఏం తీయలేదు. ఎప్పుడో నాకు కుదిరినప్పుడు అప్పుడు బిట్టు అప్పుడు బిట్టు తీస్తూ ఉన్నాను. సో ఈరోజు పాయసం చేస్తూ ఉన్నాను. ఇందాక మీరు చూసే ఉంటారు కదా సగ్గు బియ్యం పాయసం అనమాట, నా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పాలి. ఇంకేం వెయ్యం అందులో, సేమియా కానీ లైక్ రైస్ కానీ అవి ఏం వెయ్యం, జస్ట్ సగ్గు బియ్యం వేస్తాము. సో నాకు అది బాగా నచ్చుతుంది అనమాట. మీలో కూడా ఎవరికైనా ఇష్టమా అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా వినాయక చవితి స్పెషల్ కుడుములు చేసుకుంటా ఉన్నాను. మామూలుగా అయితే కుడుములు మేము ఇట్లా అయితే ఏం చెయ్యము, మామూలుగా బియ్యం పిండిలో బెల్లం కరగబెట్టుకొని అది వేసేసుకుంటా ఉంటాం అనమాట. ఆ తర్వాత ఎలాగో స్టీమ్ చేసుకుంటాం కదా, సో అట్లా చేస్తాము. బట్ నా దగ్గర అయితే వచ్చి మామూలుగా అయితే కుడుములు మనం తడి బియ్యం పిండితో చేస్తాం కదా, సో నా దగ్గర తడి బియ్యం పిండి లేదనమాట. సో పొడి బియ్యం పిండే ఉంది. అంతకుముందు అదే ప్రాసెస్ లో చేసుకుంటే నాకు కుడుములు ఫైనల్ గా స్టీమ్ అయిపోయాక విరిగిపోయాయి. సో అందుకని చెప్పి తర్వాత నేను ఇట్లా కొంచెం ముందు కుక్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ స్టీమ్ చేసుకుంటాను. సో అప్పుడు కుడుములు బాగా వస్తున్నాయి. సో ఎవరైనా మీరు కూడా నాలాగే పొడి బియ్యం పిండితోటి ఎవరైనా కష్టపడుతూ ఉంటే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని నేను చెప్తా ఉన్నా అనమాట. అంతకుముందు నావి కూడా కుడుములు ఫైనల్ గా విరిగిపోయాయి అనమాట, చాలా చాలా బాధేసేది. అది కూడా మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో అట్లా. సో అప్పుడైతే అంత రాను కూడా రాదు కదా, ఏం చేయాలో కూడా నాకు అర్థమయ్యేది కాదనమాట. తర్వాత ఇంకా నాకు కూడా తెలిసాయి కొన్ని అందులో ఉండే ట్రిక్స్ కూడా. అండ్ ఇంక ఇక్కడైతే పాయసం కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా నాకు ఇష్టమైన సగ్గు బియ్యం పాయసంలో అయితే ఈ నట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఏవైతే వేసానో అవి కూడా ఏం వేయము, కాకపోతే సతీష్ అను హన్స్ కోసం అని చెప్పి నేను అవి కొంచెం యాడ్ చేశాను.
సో సగ్గుబియ్యం పాయసం అయిపోయింది. అండ్ ఇంకా ఈరోజు నేను పులిహోర కూడా చేస్తా ఉన్నాను అనమాట. పులిహోర చాలా సింపులే కదా, నేను అసలు వీడియో కూడా ఏం తీయలేదు, మంచిగా రైస్ కుక్ చేసుకున్నాను అండ్ ఇంకా తిరుగుమత అది కూడా పెట్టేసుకున్నాను. నేను చాలాసార్లు పులిహోర అయితే రెగ్యులర్గా చేస్తానే ఉంటాను కదా, ఈరోజు పెద్ద వేరే ఎక్కువ వెరైటీస్ చేయాలి అట్లేమనుకోలేదు అనమాట. గారెలు వేద్దాం అనుకున్నాను, అది కూడా అలసంద గారెలు వేద్దాం అనుకున్నాను. లాస్ట్ అంత ముందు శ్రావణ మాసం అంటే ఫస్ట్ టూ ఫ్రైడేస్ కొన్ని వేశాను కదా, లైక్ పెసర గారెలు ఇంకా మినపగారెలు అట్లా చేసుకున్నాం కదా. సో ఈసారి అలసంద కారాలు చేద్దాం అనుకున్నా అనమాట. కాకపోతే సతీష్ కూడా ఏమంత ఇంట్రెస్ట్ చూపించలేదు అండ్ నాకు కూడా అసలు కుదరలేదు అనమాట. ఇంకా గారెలు పెట్టుకుంటే చాలా లేట్ అయిపోతుంది అనిపించింది. సో అందుకని ఇట్లా వీటి వరకు కానిచ్చేసాను. అండ్ ఇంక ఇక్కడైతే మేమందరం కూడా రెడీ అయిపోయి మంచిగా పూజ స్టార్ట్ చేసుకున్నాం అనమాట. హంచ్ కూడా కొంచెం సేపు అయితే కూర్చున్నాడు, మీరు స్టార్టింగ్ లో చూసే ఉంటారు కదా. సో నాకు తెలుసు ఎక్కువసేపు అయితే ఏం కూర్చోడని. వినాయక చవితి రోజు కొంచెం మనం కథ అవన్నీ కూడా చదువుకుంటాం కదా, సో ఆ కథ చదివి అదంతా అయితే అంతసేపు అయితే ఉండడం నాకు తెలుసు అనమాట. ఉన్న కాసేపు అయినా కొంచెం ఒక ట్రెండ్ క్లిప్స్ ఉంటే తర్వాత చూసుకోవటానికి బాగుంటాయని చెప్పి నేను సతీష్ని తీసి పెట్టమంటే ఫస్ట్ కొన్ని అందుకే హంచ్ ఉన్నప్పుడు ఒక రెండు క్లిప్స్ అయితే తీసాడు అనమాట. సో మంచిగా అప్పుడు దండం పెట్టుకున్నాడు, దేవుడికి పూజలు పూలు అవన్నీ కూడా పెట్టాడు అనమాట. సో మంచి కాసేపు ఉన్నాడు, తర్వాత ఇంకా స్టోరీ ఎప్పుడైతే మనం కచ్చాతోటి మొదలేసామో అప్పుడు ఇంకా ఆయనకి బోర్ కొట్టినట్టుంది. ఆయన ఇంకా వెళ్ళి బొమ్మలతోటి అట్లా ఆడుకోవటం స్టార్ట్ చేశాడు. ఇంకా నేను సతీష్ కూర్చొని మంచిగా కచ్చదుకొని మంచిగా పూజ అది కంప్లీట్ చేసుకున్నాం అని చెప్పాలి.
సో ఈ రోజు అయితే నాకు అసలు మీకు మొత్తం మా ప్రసాదాలు అవి చూపించడానికి కూడా నాకు ఛాన్సే దొరకలేదన్నమాట. సో ఇక్కడ పెట్టుకున్నాను కదా, ఇవే చేశాను నేను ఇంకా ఈరోజు. పులిహోర చేశాను, కుడుములు చేశాను, అండ్ అలానే ఇంకా పాయసం చేశాను. సో అంతే, ఈరోజు ఇంకా పెద్ద ఎక్కువ అయితే ఏం చేయలేదన్నమాట. బట్ బాగా మంచిగా అనిపించింది, అంటే కొంచెం సింపుల్గా అయినా బాగా చేసుకున్నాం అనమాట. అండ్ హంచ్ కూడా బాగా పార్టిసిపేట్ చేశాడు, మొత్తం మధ్యలో కొంచెం సేపు లేడనే చెప్పాలి కానీ, బట్ మొత్తం అంతసేపు ఉన్నాడు అనమాట. సో ఇది నాకు చాలా ఇష్టమైన క్లిప్ అని చెప్పొచ్చు. వాళ్ళ నాన్న అడిగి అడిగి మరీ దండం పెట్టించుకున్నాడని చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది, అంటే క్యూట్ అనిపించింది అనమాట. అండ్ ఇంకా ఒకవేళ వాళ్ళ నాన్న చెప్పినా కూడా అర్థం చేసుకోవాలనేం లేదు కదా, బట్ అర్థం చేసుకుని చేశాడు చూసారా, అందుకు బాగా అనిపించింది అనమాట. సో మా పండగ అయితే ఇలా జరిగింది. అండ్ ఇంకా మీరు ఎలా చేసుకున్నారు అన్నదైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.